కేసులో టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. సాయంత్రం 4 గంటలకు ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. మరోవైపు ఆయనకు స్వాగతం పలికేందుకు రాజమండ్రికి పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు అభిమానులు చేరుకుంటున్నారు. రాజమండ్రి జైలు నుంచి టీడీపీ శ్రేణులు భారీ ర్యాలీని నిర్వహించనున్నాయి. మరోవైపు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రాజమండ్రి పాత హైవే మీదుగా అమరావతిలోని తన నివాసానికి చంద్రబాబు చేరుకోనున్నారు. వేమగిరి, రావులపాలెం, పెరవలి, తణుకు, తాడేపల్లిగూడెం, భీమడోలు, దెందులూరు, ఏలూరు, హనుమాన్ జంక్షన్, గడ్డవరం మీదుగా అమరావతిలోని ఉండవల్లి నివాసానికి ఆయన చేరుకుంటారు. రేపు తిరుమలకు వెళ్లి వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకుంటారు. అనంతరం హైదరాబాద్ కు వెళ్లి వైద్య పరీక్షలు చేయించుకుంటారు. తెలుగు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు, అభినందనలు. ఈరోజు నేను కష్టంలో ఉన్నప్పుడు మీరందరూ కూడా 52 రోజులుగా ఎక్కడికక్కడ రోడ్డు మీదకి వచ్చి నా కోసరం మీరు సంఘీ భావాన్ని తెలియజేశారు, పూజలు చేశారు. ఇవన్నీ కూడా మీరు పూజలు చేశారు, నా కోసరం ప్రార్థనలు చేశారు, ఎక్కడికక్కడ సంఘీ భావాన్ని తెలియజేశారు. మీ యొక్క అభిమానం, మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రంలో, ఇవన్నీ కూడా తెలుగు రాష్ట్రాల్లో, ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో మీరు చూపించిన అభిమానం, దేశంలో ఎక్కడికక్కడ మీరు రోడ్ల మీదకి వచ్చి మీరు చూపిన సంఘీభావం ఒక భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో అన్ని దేశాల్లో మీరు చూపించిన అభిమానం నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను. అదే సమయంలో ఈరోజు ఎక్కడికక్కడ నేను చేసిన అభివృద్ధి కూడా మీరు డెమాన్స్ట్రేట్ చేశారు. ఆ రోజు నేను చేసిన పనుల వల్ల సమాజానికి ఏ విధంగా ఉపయోగపడింది, మీకు ఏ విధంగా ఉపయోగపడిందో, ఉపయోగపడిన వాళ్ళందరూ రోడ్డు మీదకి వచ్చి పెద్ద ఎత్తున సంఘీభావాన్ని తెలియజేశారు. ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాకుండా, తెలంగాణలో కాకుండా, ప్రపంచం మొత్తం నేను ఆ రోజు చేపట్టిన ప్రభుత్వ విధానాల వల్ల ఏదైతే లాభం పొందిన ప్రతి ఒక్క వ్యక్తి రోడ్డు మీదకి వచ్చి మీ సంఘీభావాన్ని తెలియజేశారు. నా జీవితం ధన్యమైంది. ఇలాంటి అనుభూతి ఏ నాయకుడు కూడా రాదు. అలాంటి అనుభూతిని మీరు చూపించారు.